వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం దుగ్గోడి మండలంలోని శివాజీ నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి ఉమా మేడం గారితో ఉన్నాం. హాయ్ మేడం, బాగున్నారా? బాగున్నాను. బీవీఆర్ టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు. మేము శివాజీ నగర్ గ్రామ సర్పంచ్ లింగంపల్లి ఉమా రవీందర్రావు గారు. ఓకే మేడం, సో మీరు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారుగా మేడం, సో మీరు గెలిచి ఏమేమి అభివృద్ధి పనులు చేశారు మేడం మీ గ్రామ పంచాయతీకి? మేము ఏకగ్రీవంగా మా ప్రజలందరూ ఎన్నుకోవడం వల్ల మా గ్రామ ప్రజలందరికీ ఏ లోటు లేకుండా మేము కొత్త గ్రామ పంచాయతీ అయినందుకు మేము డంపింగ్ యార్డ్ కట్టడము, వైకుంఠ దహవం కట్టడం జరిగింది, కొత్త గ్రామ పంచాయతీ కట్టడం జరిగింది, విలేజ్లో ఇరువైపులా రోడ్లు పోయడం కూడా జరిగింది. మేము ఎప్పుడైనా అండగా ప్రజలందరికీ మేము ఉంటామని నేను నా మనవి. ఓకే మేడం. ఓకే సార్, సో మీరు ఈ 4 సంవత్సరాల అభివృద్ధి పనులు చేశారుగా, ఇంకా 1 ఇయర్ డ్యూరేషన్ టైం ఉంది కదా సార్, మీరు ఈ 1 ఇయర్ టైంలో ఏమి అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు? నా పేరు రవీంద్ర అండి. మనము డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, ప్రకృతి వనం, ఇరువైపులా రోడ్లకు చెట్లు అవన్నీ నాటడం జరిగింది. ఇంకా 1 ఇయర్ 1½ ఇయర్ ఉంది కాబట్టి ఇంకొక చిన్న చిన్న బిట్లు సీసీ రోడ్లు ఉన్నాయి, కొంత సీసీ రోడ్ అయింది, కొంత సీసీ రోడ్ చేయడం జరుగుతుంది. ఇంకొక 1 ఇయర్ 1½ ఇయర్ ఉన్నది కాబట్టి ఆ 1½ ఇయర్లో ఖచ్చితంగా సీసీ రోడ్లు అనేది వస్తామని అందరికీ గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నా. సో సార్, మీరు మీ గ్రామ ప్రజలకు కరోనా కష్టకాలంలో మీ గ్రామ ప్రజలు ఎలా ఆదుకున్నారు సార్? శానిటైజేషన్ అయితేంది, ఉప్పులు పప్పులు బియ్యం అలాంటి బరిలో మీరు ఎలా ఏ విధంగా పాల్గొన్నారు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టింది అప్పుడు కరోనా కాలంలో లాక్డౌన్లో ఏ పథకాలు అయితే పెట్టిండో అవి అమలు చేసుకుంటూ మా ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామాన్ని రోజు మానిటైజింగ్ చేసుకుంటూ సర్పంచ్లకు ఫోన్ చేసి ఏమైంది రవీంద్ర, ఏమన్నా అంటే కేసులు ఏమైనా ఉన్నాయా అనే దృష్టి అంటే అడగడం జరుగుతుంది. ఆ అడగడం వలన మేము కూడా ఉన్నాయా లేవా అనేది, కేసెస్ ఉన్నాయి, ఎన్ని కేసెస్ ఉన్నాయి ఏందనేది కూడా జరిగింది, చేయడం జరిగింది. ఆ భాగంలో ఖచ్చితంగా 100% మా ఎమ్మెల్యే గారు బాగా సహకరించిండు. దాని విషయంలో ఆరోగ్యపరంగా ఇప్పటికి కూడా ఎప్పుడైనా ఆయనే బాగా ఫుల్గా సపోర్ట్ చేసి సహకరించుతాడు. మాకు ఎల్ఓసీ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా మాకు గ్రామ ప్రజలకి ఇట్లున్నారన్నా అంటే ఒక ఫోన్తోనే అన్ని పనులు చేయడం కూడా జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి కేసీఆర్ ఏదైతే ఆరోగ్యమే మహాభాగ్యం అని అనుకుంటున్నాడో, ఇప్పుడు కొత్త కొత్త హాస్పిటల్ కడుతున్నాడో, ఆ క్రమంలో మా పెద్ద సువర్శన్ రెడ్డి అన్న మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు దానికంటే రెట్టింపుగా ఇంకా కేసీఆర్ ఏది విధంగానైతే ఆలోచిస్తున్నాడో దానికంటే రెట్టింపుగా ఆలోచించి మనకు ఏ కిట్లు అయినా ఏవైనా ఇప్పుడు అప్పుడు మనకు జిల్లాలో ఎక్కడ కూడా ఇవి దొరకకపోయేది ఏవి మన కాదు, ఈ జిల్లాలో మనకు ఎప్పుడైనా అవైలబుల్ లేకుండా ఉండే ఏది. సో మీరు ఏకగ్రీవిగా ఎన్నికయ్యారు కదా సార్, మీ గ్రామ ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ఎన్నుకున్నారు సార్? ఏకగ్రీవిగా ఎన్నుకోవడానికి కారణం ఏంటి సార్? మేము అంతకుముందు ఉప సర్పంచ్ ఉండే అప్పుడు అభివృద్ధి పనులు చూసి మమ్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఓకే సార్, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది కదా సార్, సో మీ అభిప్రాయం ఏంటి సార్? టీఆర్ఎస్ పార్టీ అనేది ఫస్ట్ 2000 కోట్లలో స్థాపించిన కేసీఆర్ గారు, ఇప్పుడు అదే విధంగా ఆ టీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మెరుగ్గా ఉంది కాబట్టి అన్ని పథకాలు రాష్ట్రవ్యాప్తంగా అన్నీ అందరికీ కాంగ్రెసే కానీ టీడీపీ కానీ ఏ పార్టీకి కాకుండా జనానికనే నిదానం పెట్టింది కాబట్టి అదే దేశానికి కూడా ఆ నిదానం ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్గా మారింది, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. ఓకే సార్, సో మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? మా గ్రామ ప్రజలకి ఏంటంటే కంపల్సరీ మేము వాళ్లకు అండగా ఉంటామని చెప్తున్నాం. ఓకే సార్, మీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కదా సార్, సో రాబోయే కాలంలో కూడా మీకు పార్టీ తరపునే కానీ మీరు ఏకగ్రీవంగానే కానీ
మళ్ళీ సర్పంచ్గా ఎన్నికైతే ఏమి అభివృద్ధి చేయాలనుకుంటున్నా, మీ గ్రామ ప్రజలు ఎలా స్పందిస్తారు, దీని మీద ఒక కామెంట్ చేయండి సార్. ఇక అది కామెంట్ అంటే ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాత్రం కంపల్సరీ మేము నెరవేర్చడం జరిగింది. ఇంకా ముందు ఏమన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంకా కేసీఆర్ కనుక పెట్టినట్టు అయ్యేది ఉంటే ఏ పథకం వచ్చినా దాన్ని 100% చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో థ్యాంక్ యూ సార్. సో ఇదండి మన శివాజీ నగర్ గ్రామ సర్పంచ్ గారితో ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్.